నిజాంపేట మండల కేంద్రంలోని గేరికంటి యాదగిరి శుక్రవారం రోజున గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబాన్ని జెడ్పీటీసి పంజాబీ కుమార్ పరామర్శించి కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేనందున జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ కొమ్మాట బాబు మాట్లాడుతూ గేరిగంటి యాదగిరి అనే వ్యక్తి గత 2 రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం జరిగింది. బాధిత కుటుంబానికి జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని అన్నారు. ఈ మండలంలో చేదోడు వాదోడుగా ఉంటూ పెద్దల కుటుంబాలను ఆదుకుంటున్న జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, గేరిగంటి బాబు, ఆగయ్య, వెల్దుర్తి శ్రీకాంత్, బజారు శ్రీకాంత్ పాల్గొన్నారు. గిరిగంటి యాదగిరి అనే వ్యక్తి మొన్న అకస్మాత్తుగా శుక్రవారం రోజున గుండెపోటుతో మరణించడం జరిగింది. దీనికి చేదోడు వాదోడుగా మన జెడ్పీసీ పంజా విజయ్ కుమార్ అన్న 5,000 రూపాయల ఆర్థిక సాయం అందివ్వడం జరిగింది. దీన్ని మా తోటి వార్డ్ మెంబర్ తీసుకొని దీన్ని ఆర్థిక సాయం అందివ్వడం జరిగింది. ఇలాంటి ఎన్నెన్నో మంచి పనులు మన విజయ్ కుమార్ అన్న చేదోడు వాదోడుగా ఉంటూ బడుగు బలహీన వర్గాల పేద కుటుంబాలను ఇలాంటి ఎన్నెన్నో కుటుంబాలను ఆదుకుంటూ ఈ మండల్లో ఇలాంటి మంచి మంచి పనులు చేసినందుకు జెడ్పీసీ అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.